హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసీఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చిన్న హార్వెస్ట్ అండి. కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయండి, అలాగే కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. సో కొన్ని బీరకాయలు ఏవో కొన్ని ఉన్నాయండి, అవన్నీ కోస్తూ కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. సరేనా, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదండి, మొన్న మనం చక్కగా వేసుకున్నాం కదా, ఎంత లేతగా ఉన్నాయో. ఇవి చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది, చాలా లేతగా ఉన్నాయి. ఇలా లేతగా ఉండేటప్పుడే మనం బెండకాయలు అనేది కట్ చేసుకోవాలండి, ఎందుకంటే కట్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ ఇయర్కి కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రైకి అయితే బాగుంటుంది, కాకపోతే అందరికైతే చాలవు. ఇక్కడ చూసారా, ఇలా వెళ్తున్నట్టయితే ఇక్కడ మళ్ళీ పోత అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి మనం కట్ చేసుకోకపోతే ఈ పోత అనేది గ్రోత్ తగ్గిపోతుంది. బీరకాయలు కూడా చూసారు కదండి, ఎంత లేతగా ఉన్నాయో చక్కగా. అదే కొంచెం ఎక్కువ వచ్చినట్టయితే బాగున్నాను, ఫ్రైకి పనికొచ్చును. కానీ ఇవి సాంబార్లో తప్ప దేనికి పనికిరావు, చాలా ముద్దుగా ఉన్నాయి బెండకాయలు అయితే. ఇక్కడ వంకాయ చెట్టు చూసుకున్నట్టయితే ఫుల్గా మళ్ళీ పోత వచ్చిందండి, కనిపిస్తుంది కదా మీకు, పోత అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల ఒక వంకాయ ఉండిపోయింది, ఇది కూడా కోసేద్దాం. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయండి, ఈ బీరకాయలు కూడా మనం కోసుకుందాం. నెక్స్ట్ పైన ఇంకా పోత అయితే చాలా ఎక్కువ ఉందండి, ఇవి కోసేస్తేనే మళ్ళీ వాటికి ఎదుగుదలకి కరెక్ట్గా ఉంటుంది. ఇవనేది కొయ్యలేదనుకోండి, అవి కూడా కొంచెం చొట్టగా చిన్న చిన్నగా ఉంటాయి. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఎంత బాగుందో, ఎంత లేతగా ఉందో అసలు చక్కగాని, చాలా లేతగా ఉందండి చూస్తే. ఇంకా పైన కూడా కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి కూడా కొన్ని కోసేద్దాం. ఈ బీరకాయల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే విటమిన్ సి, అలాగే ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయండి. సో అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వీళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది. అలాగే మనకి బీరకాయలో ఏముంటుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుందండి, మనకి రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది బీరకాయ వల్ల. ఈ బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, మనకి ఎండాకాలంలో చాలా అవసరం. సో ఎండాకాలంలో మనం బీరకాయలు తీసుకోవడం వల్ల మనకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే బీరకాయలు పాలినేషన్ వస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలండి, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు బీరకాయలు మీకు హార్వెస్ట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు మనం బీరకాయని హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి బీరకాయ చూసారా ఎంత లేతగా ఉందో. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, కాకపోతే ఇది ఇంకా ఎదగదేమో, ఇది కూడా మనం కట్ చేసుకోవచ్చు. కొన్ని బీరకాయలు అయితే చిన్నగా ఉండిపోయండి, కానీ చాలా లేతగా ఉన్నాయి. కొన్ని పెద్ద అవుతున్నాయి, కొన్ని చిన్నగా ఉండిపోయాయి. ఇక్కడ కూడా ఉంది, ఇదైతే స్టార్టింగ్ వచ్చింది కానీ దీనికి అసలు ఎదుగుదల లేదు. పైన ఉన్నవి అయితే బాగానే ఎదిగాయండి, ఇవైతే మరి ఎదగలేదు, చిన్నగా ఉండిపోయాయి. అలాగే ఇంకోటి ఉంది అక్కడ, ఇదైతే ఇంకా అయిపోయిందండి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ కూడా లేదు. మనకు చూస్తున్నారా ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యలో గ్యాప్ అనేది లేకపోతే బీరకాయ అనేది ఇంకా అయిపోయినట్టే. అలాగని ఇది ఇంకా ఉంచితే మనకి ముదిరిపోతుంది. కొన్ని కాయలు అయితే మనకి పొడవుగా వస్తున్నాయి, కొన్ని అయితే పొట్టిగా వస్తున్నాయి. అసలు దీనికి ఏంటో, ఎందుకు ఇలా అవుతుందో చూడాలి. ఇక్కడ ఇంకా బీరకాయలు అనేది పెద్దవి అవ్వాలండి, ఇక్కడ మూడు ఉన్నాయి, ఇవి ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి. ఇంకో 1 వీక్ పడుతుంది అవి పెద్దవి అవ్వడానికి. ఇప్పుడు కొంచెం తోటకూర ఉంది, కోసేసుకుందాం. ఇక్కడ తోటకూర ఉందండి, ఇవి కూడా తీసేసుకుందాం. తోటకూర అయితే బీభత్సంగా మొలిసిపోతుంది. టమాటా కాపు కూడా అయిపోయిందండి, ఇంకా మళ్ళీ టమాటాలు అయితే పెట్టానండి, అవి ఇంకా కొంచెం పెద్ద అవ్వాలి. బీరకాయ చూసారు కదండి, ఇదైతే ఫస్ట్ కాయ అండి, ఎంత పెద్దది వచ్చిందో, నా అరచేయకంట పెద్దది ఉంది ఇది.
సో ఇదేంటంటే నేను బాగుంది కదా చాలా చక్కగా వచ్చింది కదా ఇది అయితే నేను విత్తనానికి వదిలేసానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడం అనేది మనకు వేస్ట్ మిద్ది తోటలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటి రెండు సార్లే మనం విత్తనాలు అనేది కొనుక్కోవాలండి తర్వాత మనమే విత్తనాలు అన్నింటినీ కూడా మనం సేకరించుకొని దాచుకుంటే చక్కగా మనకి నెక్స్ట్ కూడా మనం వేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇది అనేది మనం చెట్టుకే వదిలేయాలండి చెట్టుకే పండనేస్తే పిక్ అనేది ముదిరి చక్కగా విత్తనం తయారవుతుంది అలాగని మనం విత్తనాన్ని కదా అని బీరకాయ కోస్తే అది అసలు అవ్వదండి ఇది మనం యాజ్ ఈజ్గా ఈ చెట్టుకే వదిలేసుకోవాలండి ఇలా వదిలేసుకున్నట్టయితే చక్కగా ముదురుతుంది మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది ఇది ముదురుతుంది చక్కగా కొంచెం కరివేపాకు కూడా కోసుకుందామండి ఈ టిప్స్ అనేవి మనం ఇలాగా ఎప్పుడైతే ఈ టిప్స్ అనేది మనం కట్ చేస్తుంటాం అక్కడ నుంచి మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి మనం టిప్స్ కానీ కట్ చేయకపోతే అక్కడ మనకి గ్రోత్ ఉండదండి అనవసరంగా చెట్టు కూడా ఎండిపోతుంది ఇలా మనం టిప్స్ కట్ చేయడం వల్ల సైడ్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి కరివేపాకు మొక్క అనేది చక్కగా గుబురుగా పెరుగుతుందండి ఇవి మనం చక్కగా ఇవి కట్ చేసుకుంటే మనకి గుబురుగా వస్తాయి చూసారు కదండి కరివేపాకు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో మీరు చూస్తున్నట్టయితే తెలుస్తుంది చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఎంత బాగుందో వంకాయ ముద్దుగా చాలా లేతగా ఉంది టమాటాలు వంకాయ అనేది క్రాప్ అయితే తగ్గిపోయిందండి ఇంకా మళ్ళీ పెట్టాను ఎదిగేటప్పటికి ఇంకా టైం పడుతుంది చూసారా వంకాయ అనేది ఎంత బాగుందో లేతగా చూసారు కదండి ఈ చిన్న హార్వెస్ట్ మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నేను 10 సార్లు హ్యాపీనెస్ను మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా గ్రీనరీని అనేది పెంచాలనే ఒక మంచి ఉద్దేశంతో చిన్న ప్రయత్నం అనేది నేను చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా గ్రీన్గా మనం ఆకుకూరలని వెజిటబుల్స్ అని ఆర్గానిక్గా పెంచుకుంటే కొద్దిలో కొద్దిగైనా మన హెల్త్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం అలాగే పచ్చదనం మధ్యలో మనం 1-2 అవర్స్ అయినా మనం గడుపుతూ ఉంటే మైండ్కి కూడా మంచి రిలాక్సేషన్ ఉంటుందండి సో అందుకనే తరచుగా నేను 10 సార్లు మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఆకుకూరలు పెంచండి వెజిటబుల్స్ పెంచండి గ్రీనరీని అనేది పెంచండి అని చెప్పి చిన్న రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశాను సో ఆ ఫ్యామిలీలో అందరూ మనందరం కూడా కలిసి ఈ ఫ్యామిలీలో మంచిగా మనం గ్రో చేసుకోవాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి సో చూసారు కదండి ఈ చిన్న హార్వెస్ట్ సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా మరొకసారి చెప్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మరి ఉంటానండి సమస్త లోక సుఖినో భవంతు